తెలుగు చలనచిత్ర సీమరంగానికి సినీ దిగ్గజంగా గర్వకారణంగా నిలిచిన సూపర్ స్టార్గా పిలువబడిన ఏకైక హీరో మన కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారు ఆయన గురించి చెప్పుకోవాలి అంటే ఎంత మాట్లాడినా తక్కువే అనాలి. ఓ హీరోగా మాత్రమే కాదు, ఓ దర్శకుడిగా, ఓ ప్రొడ్యూసర్గా, ఓ ఎడిటర్గా, ఓ రైటర్గా, అంతేకాదు ఎప్పుడూ లేని కొత్త ప్రయోగాలని చిత్రసీమ రంగంలో తన సినిమాల ద్వారా ప్రయోగించి బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకున్న ప్రయోగాల హీరోగా, ప్రొడ్యూసర్ హీరోగా, ఇలా ఎవరు మాట్లాడినా కృష్ణ గారి గురించి గొప్పగానే చెప్తారు. అలాంటి కృష్ణ గారు ఆయన 80వ ఏట గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అభిమానులకు మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి తీరని శోకాన్ని మిగిల్చింది. మరి కృష్ణ గారు పోయి పట్టుమని 10 రోజులు కూడా కాకముందే, ఆ బాధ నుంచి పూర్తిగా తేరుకోకముందే ప్రిన్స్ మహేష్ బాబు గారికి ఊహించని షాక్నిచ్చింది ఆయన అక్కైన మంజులా ఘట్టమనేని. ఇంతకీ అదేంటో ఆ విషయంలోకి వెళ్తే, కృష్ణ గారు ఆయన 60 ఏట సినిమా రంగం నుంచి దూరంగా వచ్చేశారు. ఇండస్ట్రీకి రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితంలో ఊహించని సంఘటనలు ఏర్పడి ఆయన్ని పూర్తి అగాధంలోకి నెట్టివేశాయనే చెప్పాలి. ఆయన పెద్ద కొడుకైన రమేష్ బాబు గారు ఆయన కళ్ళ ముందే చిన్న వయసులో అకాలంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కృష్ణ గారికి, ఇంద్రాదేవి గారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ బాధ నుండి నిదానంగా తేరుకుంటున్నాము అనుకుంటున్న సమయంలోనే కృష్ణ గారు ఆయన భార్య అయిన ఇంద్రాదేవి గారిని కోల్పోవడం. ఇంద్రాదేవి గారి, కృష్ణ గారిల అన్యోన్య దాంపత్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని అంటారు ఇండస్ట్రీలోని వాళ్ళందరూ. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇంద్రాదేవి గారి గురించి. హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లో అందులోనూ పెళ్ళయి పిల్లలు పుట్టిన తరువాత తనతో కలిసి నటించిన హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను అంటూ భర్త తీసుకొచ్చిన నిర్ణయాన్ని ఏ మాత్రము కూడా కించపరచకుండా, ఎలాంటి గొడవలు చేయకుండా సరే అని అంగీకరించడం అనేది ఏ భార్య చేయని గొప్ప పని అంటూ ఇంద్రాదేవి గారి గొప్ప వ్యక్తిత్వం గురించి ఎందరో చెప్పుకోవచ్చు. అలా ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి కాబట్టే కృష్ణ గారికి తన భార్య ఇంద్రాదేవి గారు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమయా అంటే, ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణ గారు ఒంటరివాడిని అయిపోయానని అనుకుంటేవారట. ఇదే విషయాన్ని స్వయంగా ఆయన ఉన్న రోజుల్లో ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా వెల్లడి చేయడం నిజంగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలోనే కృష్ణ గారు కూడా గుండెపోటు కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఘట్టమనేని వారి కుటుంబానికి పెద్ద దిక్కు కూడా లేకుండా అయిపోయింది. ఇటు అన్న లేక, అటు తల్లి లేక, అటు తండ్రి లేక పెద్ద దిక్కును కోల్పోయి మహేష్ బాబు విలపిస్తున్న తరుణం అందరినీ కంటతడి పెట్టించింది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే కృష్ణగారు పోయి దాదాపు 9 రోజులు కావస్తుంది. ఇలాంటి నేపథ్యంలోనే కృష్ణగారి కూతురైన మంజులా ఘట్టమనేని తల్లిదండ్రులిద్దరిని గుర్తు చేసుకుంటూ, ఈరోజు మా అమ్మా నాన్న వెడ్డింగ్ యానివర్సరీ, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న అంటూ విషస్ని తెలియజేస్తూ ఓ ఎమోషనల్ పోస్టును పెట్టేసింది. మా అమ్మా నాన్న, నాన్నకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒంటరితనాన్ని ఆయన అస్సలు భరించలేకపోయారు. ఆయనలో ఎక్కడ లేని ఓ ఒంటరితనం ఆవించినవి. అందుకే ఆ బాధని తట్టుకోలేక అమ్మ పోయిన కొద్ది కాలానికే ఇక ఇక్కడ ఉండలేను అని అనుకున్నారేమో మమ్మల్ందరినీ వదిలేసి పైన ఉన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. 60 ఏళ్ల జీవిత ప్రయాణంలో 5 పిల్లలు, ఎంత గొప్ప తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. ఇలాంటి అద్భుతమైన పేరెంట్స్ మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ నాన్న, అమ్మా నాన్న, మీరిద్దరు ఎక్కడ ఉన్నా మీ ఆత్మకి శాంతి కలగాలంటూ తన తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమని కురిపిస్తూ, ఎంత మిస్ అవుతున్నాను అంటూ బాధపడుతూ పెట్టిన ఈ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.